గురువు మరియు విద్యార్థి ఒక ఆదర్శ సహజీవన కథ. ఒక చిన్న విద్యార్థిని ఒక గురువు చెందినాడు. ఈ గురువు విద్యార్థిని మార్గదర్శన చేస్తున్నాడు. విద్యార్థి పట్టుదలలో సామాన్యంగా ఎక్కువగా చూసే వ్యక్తి. ఎందుకున్నారో కావలసిన కొంత మరియు ఆపేక్షించేలా అడగాల్సిన అవకాశం ఉండే సమయంలో అన్ని విషయాలను అర్థం చేసుకోవడం సంతృప్తిని పొందలేదు. గురువు కనుగొని విద్యార్థిని అభివాదించాడు. విద్యార్థి ఆ గురువు పెదవితో అతని వ్యవహారాలు చాలా కలిగినవాయి. ఒకరోజు విద్యార్థి కొంతకాలం తన వ్యాపారాన్ని త్యాగం చేసి గురువును సేవించడం చేస్తుంది. గురువు ఆత్మతృప్తితో విద్యార్థిని అభివాదించుకున్నాడు. కొంత సమయం తర్వాత విద్యార్థి తన పూర్వీకులకు ప్రతినిధిగా అన్ని విధాలలో సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్క వారు అభివాదించుకోవడం తోడు విద్యార్థిని మరియు తన సహపాఠులను పెంచటం ద్వారా విద్యార్థి ఒక అద్భుత మిత్రత్వం రాబట్టుకుంది. కాని దానితో సహా విద్యార్థి తన పాఠాన్ని సహజంగా తొలగించిపోయింది. వారి ముందు గతంలో అధ్యయనం చేయడం లేదు. గురువు దురాస్తులు చెప్పి అతను ప్రతిస్పందించిన విద్యార్థి ఆ గురువు సుమారు నెలల తర్వాత గురువును కలిసి మాట్లాడింది. గురువు విద్యార్థిని మనసులో నియంత్రించాలని, సమయంలో పాఠాలను చేసుకోవాలని సూచించాడు. ఇక మీరు మీకు ఉపయోగపడే ప్రతిష్ట, నేను మీకు ఆధారపడిన విద్యార్థిని మార్గదర్శకుడిగా తీసుకోండి. సమస్యలను కలిగి ఆహ్వానించి సమస్యలను ఎదుర్కొంటుంది. మీ పాఠాలు క్రిందకు తిరిగివేయండి మరియు మీ జీవితంలో అభివృద్ధి పొందండి. సమర్పణాత్మకతను కలిగి విజయం అనుభవించండి. మీరు సమయంలో మనసులో నియంత్రణను పొందడం మరియు మీ లక్ష్యాన్ని పొందడం మీరు ఒక ముఖ్యమైన విధానం. మీ ప్రయత్నాలతో మీరు ఏ లక్ష్యంలో సాధించుకోవచ్చు. మీరు యోచించడం మరియు ప్రయత్నించడం వల్ల మీరు మీ లక్ష్యాన్ని పొందుతారు. మీరు ఈ మాట నుంచి మీరు ఎంచుకున్న మీ లక్ష్యాన్ని సాధించండి. మీరు నిరంతరం ప్రయత్నించి ఒకదానికి నెరవేరండి. గురువు మరియు విద్యార్థి ఒక ఆదర్శ మూర్తి చిత్రం రూపొందించడానికి ప్రతిష్ఠించండి. ఇది మానవుల మార్గదర్శన మరియు పరిశ్రమ ప్రణాళిక గురించి ఒక మూర్త కథ.